गुड मॉर्निंग चिल्ड्रन, नेनु पी सुधाराणी जेपीएसएस हेमचंद्रापुरम। ई रोज मनमु विसर्जन व्यर्थाल तोलगिंपु व्यवस्थ गुरिंचि मनम मात्लाडुकुंदाम। कथंलो मनमु रकरकाल व्यवस्थल गुरिंचि नेर्चुकुन्नाम। जीर्णक्रिया व्यवस्थ, श्वास व्यवस्थ, रक्त प्रसरण व्यवस्थ गुरिंचि मनम नेर्चुकुन्नाम। मरि इलांटि व्यवस्थलन्निटि योक्क मुख्य उद्देश्यं एंटि? ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు కావలసిన శక్తిని సరఫరా చేయటం। మరి క్రితం లెసన్ లో మనం ఏం నేర్చుకున్నాము? రక్త ప్రసరణ వ్యవస్థలో మనం ఏం నేర్చుకున్నాము? మరి ముఖ్యమైన విధులు రెండు అనుకున్నాము। ఒకటి ఏంటి అంటే రక్త ప్రసరణ ద్వారా మన శరీరంలో వివిధ మొత్తం కణాలకు కావలసిన ఆహారాన్ని ఆక్సిజన్ ని సరఫరా చేయడం ఒక ముఖ్య ఉద్దేశం। అయితే రెండవ విధి ఏంటి అంటే అక్కడ వివిధ కణాలలో ఉత్పత్తైన వ్యర్థ పదార్థాన్ని విసర్జక వ్యవస్థలకు పంపించడం అని మనం నేర్చుకున్నాము। మరి కణాలలో వ్యర్థ పదార్థాలు ఏంటి? ఏ ఏ పదార్థాలు ఉంటాయి? అసలు ఎందుకు తయారవుతున్నాయి? మరి ఒకే జీవి నిర్దిష్టంగా ఎప్పుడు కూడా ఒకే పదార్థాన్ని విసర్జిస్తుందా? ఇలాంటివన్నీ కూడా మనకు ఆలోచనకి వస్తాయన్నమాట। మరి అసలు జీవక్రియలు ఎన్ని రకాలు? జీవక్రియలు మనం నేర్చుకున్నాం, కిరణజన్య సంయోగక్రియ నేర్చుకున్నాం, నిర్మాణాత్మక క్రియ అనుకున్నాం। మరి జీవక్రియలు మనం మెటబాలిజం అంటారు। ఈ జీవక్రియలు రెండు రకాలు, ఒకటి నిర్మాణాత్మక జీవక్రియలు, నిర్మాణాత్మక, దీని ఎనబాలిక్ యాక్టివిటీస్ ఎనబాలిక్ యాక్టివిటీస్ అంటారు। తర్వాత రెండు విచ్ఛిన్న జీవక్రియ, దీని కెటబాలిక్ యాక్టివిటీస్। మరి ఈ రెండు కూడా, ఈ రెండు రకాల జీవక్రియలు కూడా నిరంతరము కణాలలో జరుగుతున్నాయి। నిర్మాణాత్మక జీవక్రియలకు ఎగ్జాంపుల్ కిరణజన్య సంయోగక్రియ అని చెప్పుకోవచ్చు। అంటే సరళ పదార్థాలు సంక్లిష్ట పదార్థాలుగా మారిపోతాయి। మరి విచ్ఛిన్న క్రియలు, విచ్ఛిన్న జీవక్రియ అంటే పేరులోనే ఉంది, అంటే శ్వాసక్రియ, అంటే పిండి పదార్థము పిండి పదార్థం నుండి శక్తితో పాటు మరి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, నీరు వస్తుంది, దాన్ని విచ్ఛిన్న జీవక్రియలుగా చెప్పుకుంటాం అన్నమాట। మరి కిరణజన్య సంయోగక్రియలో ప్రతి జీవక్రియలలో ఉత్పన్నాలు వస్తాయి। ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీ తీసుకున్నాం అనుకోండి, ఫ్యాక్టరీలో మనకు కావాల్సిన వస్తువులతో పాటు చెత్త వ్యర్థ పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతుంది। ఒక మన వెహికల్స్ తీసుకుంటే అది ముందుకు నడవడం శక్తితో పాటు పొగ వస్తుంది। అలానే మనం చాలా ఇంట్లో మనము ఆహారం వండుకునేటప్పుడు కానీ ఏది కానీ మనకు ఉపయోగమైన పదార్థాలతో పాటు ఉపయోగకరం కాని పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి। అలానే మన శరీరంలో కూడా శక్తితో పాటు మనకు కావలసిన పదార్థాలతో పాటు వ్యర్థ పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి। మనం శ్వాసక్రియలో తీసుకుంటే, మరి శ్వాసక్రియలో తీసుకుంటే మనకి ఏమేమి ఉత్పత్తి అవుతాయి? శక్తితో పాటు ఏమనుకున్నాము, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది, నీరు ఉత్పత్తి అవుతుంది। కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా వాయు రూపంలో ఉన్నాయి, ఊపిరితిత్తుల ద్వారా బయటికి పంపిస్తున్నాయి। మరి ఇవే కాకుండా ఇంకేమేమి వ్యర్థ పదార్థాలు ఉంటాయి? ముఖ్యంగా మరి వాయువులు అయితే శ్వాసక్రియ వ్యవస్థ ద్వారా వెళ్తాయి, కానీ నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు ఉంటాయి, అవి మరి ఎలా పంపించాలి? రక్తంలో కూడా, రక్తంలో ఉంటాయి। అసలు మనం వ్యర్థ పదార్థాలని మనము ఎలా వ్యర్థ పదార్థాలని మనము మాట్లాడుకుంటే ఏమేమి ఉంటాయి అంటే అదనంగా ఉన్న నీరు, తర్వాత లవణాలు, నత్రజని సంబంధిత పదార్థాలు అంటే యూరియా, యూరికామ్లము, అమ్మోనియా, పైచ్యరస వర్ణకాలు, అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ మనం ఊపిరితిత్తుల ద్వారా బయటికి వెళ్ళి, మరి ఇవన్నీ కూడా బయటికి పంపించాలి। అసలు విసర్జన అంటే ఏంటి అంటే వివిధ జీవక్రియలలో మనకు హారికనమైన పదార్థాలను వేరు చేసి బయటికి పంపించడాన్ని విసర్జన అంటాము, అంటే విసర్జన
విసర్జన ఎక్స్క్రియేషన్ అంటే ఇది ఒక లాటిన్ పదం విసర్జన ఎక్స్క్రియేషన్ ఎక్స్ అంటే బయటకు క్రీనరీ అంటే పంపించుట పంపుట అంటే ఎక్స్క్రియేషన్ అంటే బయటికి పంపుట ఇది లాటిన్ పదం అన్నమాట మరి ఏమి పంపాలి అంటే మనకు ఉపయోగం లేని పదార్థాలను పంపించాలి మరి ఇవి రక్తంలో ఉంటే ఏం జరుగుతుంది రక్తంలో ఉంటే ఏం చేస్తే శరీరంలో పేరుకుపోతాయి ఇవి విష పదార్థాలుగా మారి మన శరీరంలోని జీవక్రియలకు ఆటంకం కలగజేస్తుంది మరి జీవక్రియలకు ఆటంకం కలిగితే ఏం జరుగుతుంది జీవక్రియలకు ఆటంకం జరిగితే ఏంటి ఆ జీవి మనుగడను సాధించలేదు అందుకనే ప్రతి జీవి కూడా విసర్జన అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తది విసర్జన జరపలేని జీవులు మనుగడని సాధించలేవు మరి ఈ పదార్థాలన్నీ కూడా ఎలా మనుగడ సాధిస్తాయి అసలు ఈ పదార్థాలు ఉంటే కణంలో ఏం జరుగుతుంది అంటే మన రక్తంలో గాని రక్తంలో ఇవి సాధారణ స్థాయి అని ఒకటి ఉన్నది అంటే సాధారణ మానవుల్లో ఏమేమి స్థాయిలు ఏ స్థాయిలలో ఇవన్నీ ఉండాలి అంటే ప్రోటీన్స్ గాని లవణాలు గాని యూరియా గాని ఇవన్నీ సాధారణ స్థాయిలో ఉండాలి అంటే సమతుల్యత ఉండాలి సమతుల్యత సమతుల్యత అంటే సమతుల్యత హోమియోస్టాటస్ హోమియోస్టాటిస్ అంటే ఏంటి అంటే మన శరీరంలోని వివిధ అవయవాల్లోని గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత అంటారు మరి కణంలో జీవ పదార్థాలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి కదా మరి జరిగినప్పుడు ఈ సమతుల్యతలో పెరుగుదల కానీ తగ్గుదల కానీ జరుగుతుంది అంటే లవణాలు కానీ లవణాలు ఎక్కువ అవ్వచ్చు నీరు ఎక్కువ అవ్వచ్చు ఈ నత్రజని పదార్థాలు అన్నీ కూడా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అప్పుడు సమతుల్యత దెబ్బతింటుంది సమతుల్యత దెబ్బతింటే ఆ జీవి మనుగడని సాధించలేవు కాబట్టి తప్పకుండా వీటిని నత్రజని సంబంధిత పదార్థాలన్నిటిని కూడా సమతుల్యతను సాధించడం కోసం బయటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నమాట అంటే విసర్జన సరిగా జరపలేని జీవులు ఎట్టి పరిస్థితిలోనూ మనుగడను సాధించలేవన్నమాట చూడండి ఇప్పుడు మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మన ఏదైనా అనారోగ్య కారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎమ్మటే మనకి ఏం చేస్తారు మూత్ర పరీక్ష కానీ రక్త పరీక్ష కానీ చేస్తారు మరి వాళ్ళు అంటే ఏంటి ఒక సూచికగా ఉపయోగపడుతుంది జీవక్రియలు ఎలా జరుగుతున్నాయి అనేది రక్త పరీక్షలో కానీ మూత్ర పరీక్షలో కానీ తెలిసిపోతుంది మన అనారోగ్య కారణాలను కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఇప్పుడు క్రియాటిన్ అని ఉందనుకోండి క్రియాటిన్ అను రక్తంలో మూత్రంలో సమానమైన పదార్థాలు లవణాలు ఉంటాయి తర్వాత ఇంకా వేరే పదార్థాలు కూడా ఉంటాయి అయితే రక్తంలో మూత్రంలో వేర్వేరు రేషియోలో ఉంటాయి ఇప్పుడు క్రియాటిన్ అని ఉందనుకోండి రక్తంలో 1 గ్రాము పర్ డెసి లీటర్ కి 0.6 నుంచి 1.5 వరకు ఉండాలి అదే మూత్రంలో 1 నుంచి 2 వరకు మిల్లీగ్రాములు అంటే ఒక రోజు విడవబడిన మూత్రంలో 1 నుంచి 2 వరకు మిల్లీగ్రాములు ఉండాలి అంటే రక్తంలో వేరే విధంగా ఉండాలి యూరియా మూత్రంలో అంటే రక్తంలో అంతవరకు ఉంచి స్థాయిని అంటే గాఢతను స్థిరంగా ఉంచి మిగిలిందంతా కూడా మూత్రం ద్వారా బయటికి తప్పకుండా విసర్జించబడాలి ఈ విసర్జన క్రియ సరిగా జరగలేకుంటే మనం ఏదైనా అనారోగ్యానికి గురి కావచ్చు అని చెప్పొచ్చు అన్నమాట డాక్టర్స్ ఏం చేస్తారు ప్రతి మనకు క్రియాటినిన్ కానీ షుగర్ లెవెల్స్ కానీ అంటే మన శరీరంలో గ్లూకోజ్ ఎంత ఉండాలి తర్వాత లవణాలు ఎంత ఉండాలి అనేది సాధారణ స్థాయిని బట్టి పోల్చుకొని చూసి దాంట్లో మనకి అనారోగ్య కారణాలు ఏంటో తెలుసుకుంటారన్నమాట మరి ఇటువంటి క్లిష్టమైన విసర్జక వ్యవస్థని మన మానవ శరీరంలో ఎలా జరుగుతుందో మనం గమనిద్దాము మానవునిలో విసర్జక వ్యవస్థ మానవునిలో విసర్జక వ్యవస్థను మనం గమనించినట్టయితే
మానవునిలో మనం గమనించినట్లయితే విసర్జక అవయవాలు మూత్రపిండాలు. ఈ మూత్రపిండ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంది. ఈ మూత్రపిండాలు ఉదర కుహరంలో పృష్ఠకుహ్యానికి అంటే మనం ఉదర భాగం ముందు భాగం వెనుక భాగాన్ని పృష్ఠ భాగం అంటారు. అంటే ఉదరంలో పృష్ఠకుహ్యానికి రెండు మూత్రపిండాలు వెన్నుముకకు ఇరువైపులా ఉంటాయన్నమాట. అవి లేత ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. రెండు మూత్రపిండాలు కూడా చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఈ రెండు కూడా మూత్రపిండాలు ఉంటాయి. ఇది బయట ఉన్న తలము కుంభాకారంగా ఉంటుంది, లోపల ఉన్న తలము పుటాకారంగా ఉంటుంది. ఈ లోపల ఉన్న తలాన్ని దీన్ని ఏమంటారంటే హైలెస్ అంటారు. దీంట్లో మనము ఒక ధమని వృక్క ధమని అంటాం. మనము వృక్క ధమని ఈ రెండు మూత్రపిండాలకి రక్తాన్ని తీసుకొని వస్తుంది. ధమని వృక్క ధమని ఈ మూత్రపిండాలలో రక్తం వడగట్టబడి మళ్ళీ వృక్క శిర ద్వారా రక్తము దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ హైలస్ నుంచే లోపలికి వృక్క ధమని వృక్క శిర. తర్వాత మరి వడగట్టబడిన వ్యర్థ పదార్థాలు మూత్ర రూపంలో బయటికి వెళ్ళడానికి ఈ హైలస్ ప్రాంతం నుంచి ఒక జత మూత్ర నాళాలు బయలుదేరుతాయి. ఒక జత మూత్ర నాళాలు మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి. ఇవి ఒక జత మూత్ర నాళాలు. ఇది మూత్రాశయం. ఇది ప్రసేకం. ఇక్కడ మనము వృక్క ధమని అన్నాము. ఈ వృక్క ధమని అంటే గుండె నుంచి బయలుదేరేది. దీంట్లో ఆక్సిజన్ సహిత రక్తం ఉంటుంది, కానీ నత్రజని సంబంధిత వ్యర్థాలు కానీ నీరు కానీ తర్వాత లవణాలు కానీ ఉంటాయి ఆ రక్తంలో. అది మూత్రపిండంలోకి వస్తాయి, మూత్రపిండంలో వడగట్టబడతాయి. ఆ వ్యర్థాలు అంటే రక్తము వృక్క ధమని ద్వారా వస్తాయి. వచ్చి ఇక్కడ రక్తము వడగట్టబడి వ్యర్థాలు దీంట్లో నుంచి మూత్రనాళంలో నుంచి మూత్రాశయంలో ఉండే ప్రసేకం ద్వారా బయటికి పంపించబడతాయి అన్నమాట. మనము మూత్రపిండాన్ని యొక్క నిలువుకోతను గమనించినట్టయితే మూత్రపిండం ఇది. ఈ మూత్రపిండం మీద ఇక్కడ తెల్లగా ఉన్న భాగము ఇక్కడ చూడండి, ఇది అడ్రినల్ గ్లాండ్ అంటారు. ఇది మనము 5th యూనిట్లో నేర్చుకుంటాము. ఇది అడ్రినల్ గ్లాండ్. ప్రతి మూత్రపిండంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇది అడ్రినల్ గ్లాండ్. ఇది మూత్రపిండం. ఈ మూత్రపిండం యొక్క పొడవు 10 సెంటీమీటర్లు ఉంటుంది. వెడల్పు 5 నుంచి 6 సెంటీమీటర్లు ఉంటుంది. మందం అంటే ఇటువైపు 4 సెంటీమీటర్లు ఉంటుంది. చూడండి, పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 5 నుంచి 6 సెంటీమీటర్లు, మందము 4 సెంటీమీటర్లు ఉంటుంది. మనము మూత్రపిండం యొక్క నిలువుకోతని గమనించినట్టయితే చూడండి, ముదురు ఇక్కడ ముదురు గోధుమ వర్ణం కనిపిస్తుంది. ఇది ఈ భాగాన్ని ఏమంటారంటే వల్కలము, కార్టెక్స్ అంటారు. ఇది వల్కలము. లోపల లేత వర్ణంలో కనిపించేదాన్ని దవ్వ అంటారు, మెడుల్లా అంటారు. ఇదేమో వల్కలము, ఇదేమో దవ్వ, కార్టెక్స్ మెడుల్లా అంటారు. మరి ఇది ఏంటి, మనం ఇవన్నీ ఏంటి అంటే వృక్క నాళికల చేత ఆవరించబడి ఉంటుంది. మూత్రపిండం మొత్తము కూడా వృక్క నాళిక అంటే నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్ ఒక్కొక్క మూత్రపిండంలో ఎన్ని ఉంటాయి అంటే 1.3 మిలియన్స్ నుంచి 1.8 మిలియన్స్ వరకు ఒక్కొక్క మూత్రపిండంలో ఇవి ఉంటాయి. ఇవే ముఖ్యమైన మూత్రనాళికలే మూత్రాన్ని వడపోసే మూత్రపిండం యొక్క భాగాలన్నమాట, ప్రమాణాలు. ఈ మూత్రనాళికలు ఇవన్నీ కూడా అంటే మనము మూత్రనాళికల గురించి మనము
డీటెయిల్ గా తెలుసుకుంటే మూత్రం ఎలా వడకట్టబడుతుందో మనకి తెలుస్తుందన్నమాట. ఈ మూత్ర నాళికలు మూత్రం ఏర్పడే విధానాన్ని బట్టి మనం రేపు తెలుసుకుందాం.